నేను ఇంతటి విజయాన్ని సాధించగలిగాను అంటే దానికి కారణం ఆ దేవుడే. నాకు ఊహ తెలిసినప్పటి నుంచి పెద్దగా ఏది సాధించిన గుర్తంటూ నాకు లేదు. ఓపెన్ గా చెప్పాలంటే నా టైం బాగా వర్క్ అయింది. ఏంట్రా చూస్తున్నా, చివరి బాత్రూంలో బకెట్లో నీళ్లు పట్టాన్ని ట్యాప్ తిప్పొచ్చాను, పో. ఆ చూపేంట్రా, తొందరగా పో. తల్లే తల్లి బుల్లి అంటూ పొమ్మంటలా, యా ఉండ్రా, ఇప్పిసుకు పొమ్మంటావా ఏంటి? నిద్రమొహం వీడును. హారి దేవుడా, టైం ఏడున్నారా అయింది, నీళ్ళు అయిపోతాయే. దరిద్రం కళ. ఓయ్ మటపురా, బకింగ్హామ్ ప్యాలెస్ కి మళ్ళీ 1వ తారీఖు రాగానే అది తీసుకుంటావు కదా, నిన్న రాత్రి చెత్తకుప్ప ఇంకా తీసుకుపోనలేదు. ఏంటి అది కూడా మేమే తీసుకెళ్లి పారేస్తాం అనుకుంటున్నావా? తాత, నువ్వు ఇట జగన్నాథ రథంలో నడిస్తే మిగతా వాళ్ళు పోయేదేటా? నీళ్లు దాని దొడ్ల మీద మందా వచ్చి పడతారు. నిజమే, నేను జగన్నాథుని రథమే, బెంజుకారుని కాలేనుగా. ఏందన్నా ఇది, మింగడానికి మెతుకులేనోడికి మీసాలకు సంపంకాయలు నూనన్నట్టు బిస్సులారి నీళ్ళతో నోరు పుకిలిస్తా ఉన్నావే. రే రే, మరి గంజి నీళ్ళ కల్లాడేవాడికి గవర్నమెంట్ ఉద్యోగి తేడా ఏంటో? ఏంది బాయ్, గ్లౌస్ బాగా కడిగావా? ఎయిడ్స్ వచ్చినా రావచ్చు. ఏంటా లుక్, గ్లౌస్ వేసుకొని కడిగితే మంచిది? ఎంత పగలు కొడతానేమనుకున్నావు? ఊటీ తాగుతూనే ప్రభుదేవాన్ని మించి తైతక్కలు ఆడుతున్నారు. డబ్బిచ్చి తాగితే ఇంకెంత ఆడతారు? కొట్టు తెవగానే కుక్క మొహన్ బిస్కెట్ ఇసిరిసినట్టు మీ ముఖానికి టీ కూడా అట్లాంటిదే. ఈ అనువు మొఖాలకి గ్లౌజ్ చేసుకుని టీ ఇవ్వాలట. ఏం చేటా, ఎలా ఉన్నారు? యాకెందప్ప, రొంబ సంతోషమా ఉండాను. ఎండముత్తు చాయ్ నన్నాయిట్టుండు. ఏం చేటా, దీని మీద జైలు కూడా నయమనుకుంటా. నీళ్లలో ఉప్పేసి ఉప్పు చా చేసి పప్పు చా అవమానిస్తున్నావా? తప్పుగా అనుకోకండి, మీ అకౌంట్ 90 రూపాయలు అయింది. మీకు మళ్ళీ అందరూ అప్పేయటం వల్లనే కడుపుని చార్నీళ్ళతో నింపుతున్నాను. మాకు అర్థమైంది చేట, ఇదే మా చివరటి. ఈ కప్పు తీర్చిన తర్వాతే మేము టీ తాగుతాం. నీకు ఈ టీ కొట్టు పక్క చేరాం, నీకు సంతోషమేగా, గ్లౌజ్ కూడా మర్చిపోకు. పారిపోతున్నారు రాస్కల్స్, చంపేస్తా. ఎవరా ఓరి పిచ్చరా, పోయా లాక్ వేసుకోవచ్చు కదరా? లాక్ లేదు కదా, సమాధానం ఒకటే. ఎక్స్క్యూజ్ మీ. అబ్బా ఖాళీగా పడుంది, బతుకు భారమైన మోయొచ్చు కానీ ఈ భారం మోయలేం. ఎంత శిచ్చేదించవరా దేవుడా. అంత అర్జెంటా? ఏం చెప్పను సార్, కురుక్షేత్రం జరిగిన యుద్ధ భూమిలో ఉందనుకోండి, దీన్ని చూస్తుంటే బయటకు వచ్చేది కూడా తుస్సులు లోపలికి వెళ్తోంది. అందులోనూ ఎండిపోయిన దొడ్డు ఎత్తుక్కునే తలకి ఊపిరి ఆగిపోతుంది సార్. అవును ముత్తు, మరి అలా అసహ్యంగానే ఉంటుంది. ఇదంతా తెలుగు సంకేతం చెప్పనా? తగులుకున్నాడయ్యో, నిజం, లోకం అంతరించబోతోంది. నెరింగ్ది సరే. నేనేమైనా మడిసిలో ఉన్న జంతువునా? తెగ బెదిరిపోతున్నాడు. గురువమ్మా, కాస్త ఓపిక పట్టమ్మా, ఈ మావ 4 కాసులు సంపాదించుకొచ్చి అమ్మాంత నిన్ను పెళ్లి చేసుకుని ఎత్తుకొచ్చేస్తాడే. రేపుకొస్తేనే జరుగుతుంది. మొదలెట్టావా?
బీబీఏ 52%. నేనే లాటరీ కొడుతున్నప్పుడు 10వ క్లాస్ అటెంప్ట్. నీకెవడరా తమ్ములు ఆహ్వానించేదే? ప్రేమ నిజమైందనుకో ఎన్నేళ్లైనా ఎదురు చూస్తుంటుంది. అయితే ఆనాటి పరిస్థితికి ఆ అమ్మాయి భర్త పిల్లలు ఒప్పుకోవాలి. అది చూసుకో మరి. నా నమ్మకాన్ని చెడగొట్టకరా. నాకెప్పుడు దేవుడు ఇక్కడుండే వినాయకుడు ఏట్రా? ఏదో పెద్ద పంచలోహ విక్రమ పోయినట్టు అలా కంగారు పడతావే. ఆ శరణ స్టోర్స్ క్యాలెండర్గా దేవుని అలా సులకం చేసి మాట్లాడకరా. ఎవరు సులకం చేశారు? షేవింగ్ బ్రష్ కి స్థలం లేకపోతే దాన్ని బుక్ కింద పెట్టాను చూసుకో. అది పాపిస్తోడా, నువ్వు బాగుపడవరా వినాయక. ఇయ్యాలైనా మాకు పని దొరికేలా చూడు తండ్రే. రే తాళం సరిగ్గా వేసరా. దేవుడా దేవుడా తాళం పడేసావని అంటుందే. దేవుడా ఇక్కడ పరిచేనా? ఇలా పెట్టి ఒక్క నొక్కు నొక్కు అంతే. ప్రతిదానికి దేవుడిని పిలవడమేనా? మోషన్ సరిగా అవ్వకపోతే రెండు అరటిపూడి తింటే సరిపోతుంది. దానికి దేవుడిని పిలుస్తావా? ఉన్నాడా దేవుడి దయా? ఆ బట్ట తొలడు కనపట్లేదు రోయ్. ఎక్కడైనా గ్లార్ కొడుతుందేమో చూడు. ఈ బట్ట తల ఏ తలో దువ్వడానికి వెళ్ళింటాడు రా. మీకు ఇదే ఆఖరి సార్ చెప్తున్నాను. అచ్చోసనామూతులో ఉన్నారు, 3 నెలల నుంచి అద్దబాకి ఇవ్వకుండా ఇలా మొహం తట్టేస్తారని సిగ్గనిపించట్లా సార్? ఇస్తాం సార్, బయటికి వెళ్ళేప్పుడు తిట్టకండి సార్. 3 ఏళ్లుగా ఇద్దరు తిరుగుతూనే ఉన్నారు కదరా, ఎక్కడ చూసినా అప్పులే. దీన్ని ఒక రకంగా దొంగతనమే అంటారు. ఇక ఒకే ఒక రోజు గడువిస్తున్నాను, తెల్లవారేసరికల్లా అద్దెబాకి ఇవ్వలేదో ఏం చేస్తారు నాకు. కరే పగ్గడు కాపాడారా? ఇవ్వకుండా మరి 2 రూపాయలు. ఎస్ మైసూర్ రోజా లేదా? పదరా సార్ రారా. అయ్యో రే ఉండరా, నా ఫిగర్ వచ్చే టైం అయింది. చాలే పోరా పెద్ద చెప్పొచ్చా, పళ్ళే లేనోడు పళ్ళపూడి అడిగాడంట. ఇట్టి పళ్ళు మనకు అవసరమా? ముయ్యరా పనికి పోతున్నావేంటి, పని ఎత్తుకుంటూనేగా పోయేది. అది 3 ఏళ్లుగా. రారా నువ్వు పదరా రాక సత్తాని. అంతా నా కర్మ. వెనక మాలుండి దేవుణ్ణి ముందుకు తీసుకెళ్లే జంటట్లా వీడికి నేనొకనే. ఏందా లుక్? ఏమండి ఒక్క నిమిషం. నేను 40 రోజులుగా మీ వెనకే ఒలింపిక్ జ్యోతిలో ఈ రోజాను పట్టుకుని తిరుగుతున్నాను. పువ్వుని తీసుకోరు, ఓ మాట మాట్లాడరు, కనీసం మీ పేరైనా చెప్పొచ్చు కదా. నేను మిమ్మల్ని సాక్షి స్ఫూర్తిగా ప్రేమిస్తున్నాను. ఏమండి ఒక్క అవును అదేంద్రా, అదే కక్ష స్ఫూర్తిగా అన్నా? కక్ష స్ఫూర్తిగా కాదురా, సాక్షి మనస్ఫూర్తిగా అని అంటానికి బదులు సాక్షి స్ఫూర్తిగా అనేసానరా. ఏం డైలాగ్ వదిలేవురా. అక్క 1 రూపాయి తీసుకుంటా. ఇదిగో రోజా నాటికి తీసుకుంటున్నా మొదటోడు నువ్వే. నీకు మైసూర్ రోజా కావాల్సి వచ్చిందే. వివాహ భోజనము వింతైన వంటకము బియ్యాల వారి విందు. బాబు సారీ బాబు, అసలే 155 రూపాయల బ్యాలెన్స్. మీకు తెలిసిన విషయమే, ఏ రోజుకు ఆ రోజు వచ్చేదాంతో జీవిస్తున్నామని. అందుకని ఇక మీకు నేను. అయ్యో పర్వాలేదండి, ఇక మేము తిననులేండి, తొందరలోనే మీ డబ్బులు ఇచ్చేస్తాం. అమ్మా ఏంటమ్మా భోజనానికి వచ్చిన వాళ్ళు వద్దంటావు? డబ్బు అడగటం తప్పే ఉందమ్మా, మనము వాళ్ళలాగా కష్టపడే వాళ్ళమేగా. లేదండి తప్పు మాదే,
నో ప్రాబ్లం. సారీ అండి. సార్. ఎస్ మిస్టర్ కనకయ్య. అవును నేనే. మిస్టర్ బాలు పంపించారు. ఓ బాలు పంపించారా? ఏంటి బీసీ క్వాలిఫికేషన్? బీబీఏ 52%. అది తీసుకోండి. ఇట్స్ ఓకే సార్ తీసుకోండి. పర్వాలేదు సార్. బాలు గారు చెప్పారండి తీసుకోండి. అయ్యో అయ్యో ఏంటి ఆ పని? టైట్ గా ఉంది సార్. లెటర్ తీసుకోమంది. సారీ సార్. సార్ 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 నమస్కారం సార్. బాగున్నారా? కొత్త సరుకు వచ్చింది సార్. ఏంటో పెద్ద సరుకు? గంజాయా అభిన్న? ఊళ్ళో ఎక్కడ పడ్డా దొరుకుతుంది. పెద్ద చెప్తున్నాడు కథలు సార్. అన్ని కొత్త ఫిల్ములు సార్. తెలుస్తూనే ఉంది. దొంగ బీసీడీల్ని రేషన్ కార్డుతో రేపు గవర్నమెంట్ సప్లై చేస్తుంది చూడు. కొత్త ఫిల్మా? ఎంత బడ్జెట్? 9 కోట్లు సార్. ఏడినట్టుంది. హిందీ సినిమాలు ఏనాడో కొత్త బడ్జెట్ దాటేసినాయి. ఇంకా రీమేకులతో ఆమెకులతో పొడుచుకుంటుంటే మన ఫీల్డ్ ఎప్పుడే బాగుపడేది. ఎప్పుడు రిలీజ్ అయింది? పోయిన వారమే రిలీజ్ అయింది సార్. ఇందుకే నాకు చిక్కర ఎక్కువచ్చేది. దొంగ బీసీడీ రావడానికి వారం టైం కావాలా? ఏం చేయమంటారు సార్? ప్రింట్ ఇదేశాలకు పోయి అక్కడ దొంగ ప్రింట్లు వేయించుకొని రావాలా? మనం ఇక్కడ ప్రింట్ వేస్తేనేమో పట్టుకుంటారా? ఈ డైరెక్టర్లు తీసే నిర్మాతలు వీళ్ళందరూ యూనియన్ ఎట్టుకుని చేతులు కట్టేస్తున్నారు సార్. వాళ్ళకి దీనికి ఏమిటి సంబంధం? అన్యాయం సార్. ఇళ్లలోనే ఇన్ఫార్మర్లు ఉన్నారు కదా, ఎవడైనా పైకి వస్తున్నాడంటే సార్ వాళ్ళ కడుపు కాలుద్ది. దీనికి పోలీసు వాళ్ళ అంట కూడా ఉంది సార్. వాట్ డు యు వాంట్ సార్? 2 బ్లాక్ కాఫీ. 120 రూపాయలు పర్వాలేదా? గో మ్యాన్. సారీ సారీ సార్. ఇయాల్టి యువతకు నేను చెప్పదలుచుకుంది ఒక్కటే, ఓర్పుకుండయ్యా, బాధపడకుండా ఓర్పుకుండయ్యా. ఓర్పుకుంటే అదృష్టం అదే వచ్చి తలుపు తట్టుద్ది. డేయ్ ముద్దు, నేను పిలవడా? నేను ఏమన్నా కూలోనా? ఫోన్ వచ్చింది రారా యథా సన్నాసే. రారా ఫోన్ వచ్చింది. యాదవ్ ఉన్నారు యాదవ్ అని. వచ్చేస్తున్నానన్నా. హలో ఎవరు? బావా నేను బావా చలపతిని. అరే చలపతి ఏందిరా ఉన్నట్టుండే? అక్కడి తెచ్చుదామని పత్ర వచ్చాను బావా. అలాగే నిన్ను కడుతుంది పోదామని. నేను చాలా బిజీగా ఉన్నాను రా. ఏంటి బావా చూసేస్తానంటున్నా? రే నేను ఇడిగా సొంతానికి ఒక కంపెనీ పెట్టా. 10-15 మంది పనిచేస్తా ఉంటారు. రాత్రి బావులు పనుంటది కదా. ఏంటి బావా వెనకాల రంపపు కోత? రే రూమ్ లో ఏసీ బిగుతున్నాను రా, ఆ పని జరుగుతుంది. నువ్వు బందర్ నుంచి చిన్నగా మద్రాసు వచ్చాయి, అక్కడ పెన్సర్ ప్లాజాకి వచ్చావంటే మ్యూజిక్ వరల్డ్ అని మనకు కొట్టుందిలే, అక్కడికి వచ్చి నిన్ను పికప్ చేసుకుంటా. పైగా సొంత కొట్టు కూడా కదా. చాచా అందులోనే వన్నాపుతి బాగాస్తుందిలే. నువ్వు వాడికి వచ్చే మీట్ అయిపోతా బావా. హలో రాజు మాట్లాడుతున్నాను. ఎవరు? 1 కిలో మినపప్పు. నేనేరా మినపప్పును మాట్లాడుతున్నా. ఏంటి మినపప్ప? ఛీ ఏందమ్మా చెవులో జోరిగిలా, దూరం వెళ్ళమ్మా. ఇక్కడ కనిపించేస్తున్నారా? నేనే ముత్తును మాట్లాడుతున్నా. ఏంటో చెప్పరా. ఊరు నుండి మా అత్త కొడుకు చలపై వస్తున్నానని చెప్పాడు రా. నాకేం తోచట్లేదురా. ఎవరా కర్రీ మొహోడా? ఆడేరా. ఈ ఒకే ఒక నైట్ గొప్పలమైనట్టుగా మనం నటించి ఆడిని గనక ఊరికి పంపితే నేను బతికిపోతాను రా. దిగులు పడకరా, మన జావా సుందరరావు ఇల్లు కొన్నాడు, అందుకే వాళ్ళ ట్రీట్ ఇస్తా అన్నాడు. అది నువ్వు ఇస్తున్నట్టుగా ప్లే చేద్దాం. ఏంటి ఓకే?